మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో ఫిర్యాదు చేసేందుకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాధితుల నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత వినతులు స్వీకరించారు. సమస్యలపై స్పందించిన హోంమంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కక్షపూరితంగా తమ భూమిని ఆక్రమించి గ్రామంలోని కొందరి పేరుతో రిజిస్టేషన్ చేయించుకుని తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని తెలుగుదేశం రజగ సాధికార సమితి రాష్ట కన్వీనర్ గుర్రపుశాల రామకృష్ణ ఫిర్యాదు చేశారు. తమ భూమిని కబ్జా చేయడమే కాక బైండోవర్ కేసులు పెట్టారని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం తిమ్మాపురానికి చెందిన మాధవరావు వాపోయారు. గ్రామంలోని ఎంపీపీ స్కూల్ ఆట స్థలాన్ని ఆక్రమించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కోటాలపల్లికి చెందిన హరిబాబు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి నారాయణస్వామి తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారంటూ మహిళ వాపోయారు. నేను 2019లో 12 సెంట్లు సైట్ కొని మా చెల్లెలి జ్యోతికి ఒక 5 సెంట్లు ఇచ్చాను, గంగాధర్కి ఒక 7 సెంట్లు ఇచ్చాను. ఆ సైటుని 2021లో అనంతపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మధుసూదన్ అని, మా లింకులు అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా మా ప్లాట్లో నాది నాతో పాటు ఇది బాధ్యతలందరిది కలిసి 36 సెంట్లు, దాదాపు దాని విలువ 2 కోట్ల పైమాటే. ఈ ఆస్తిని అతను చేస్తున్న కబ్జాలకి అనుగుణంగా ఉండేందుకు శ్రీరామని సీఏ గారికి దానదత్తం చేశాడు. నారాయణ స్వామి సార్ ఒక సివిల్ మ్యాటర్ని దీన్ని క్రైమ్గా మార్చేసి మూడు కుటుంబాలని, రజక కుటుంబాలని ఇండ్లు దాడి చేసి 35 మంది నారాయణ స్వామి అనుచరులు ఇండ్లు దాడి చేసి గ్రామంలో పచ్చని పందిరేయనీయకుండా ఒక శుభకార్యం చేయనీయకుండా చేసి తరిమాడు సార్. నారాయణ స్వామికి మేమంటేనే కాదు, మా కుటుంబం అంటే టీడీపీ అనేసి మా మీద ఎప్పటి నుంచో కక్ష ఉండింది సార్. వాళ్ళ అనుచరులకు చెప్పి మమ్మల్ని మా ఇండ్లు దాడి చేసి శుభకార్యం చేయనీయకుండా కూడా ఊర్లో లేకుండా తరిమేశారు సార్. ఆ అవమానానికి నా చిన్న కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది 3 మంత్స్ తర్వాత.